नमस्ते नेनु मिनीलिमा जनरल का पब्लिक टॉक अंटे मी अंदरिकी कूडा बोर्गा उंटुंदी कदंडी मरी ई रोजु कोन्नि फन्नी क्वेश्चन्स तो मी मुंदुकु वच्चेसानु सो मरी मीरु कूडा चूडाल अनुकुंटारा इंकेंदुकु लेट लेट्स फॉलो अस हेलो मिनी विजय कुमार योर नेम रानी मौली अखिल ओके अखिल సో ఓకే ఇప్పుడు నా దగ్గర కొన్ని చిట్స్ ఉన్నాయి సో ఈ చిట్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఓకేనా సో వీటికి మీరు ఆన్సర్ చేయాలి ఫైన్ నౌ యువర్ క్వశ్చన్ ఏ ఫేవరెట్ ఇది క్రష్ ఎస్ ఏ నా ఫేవరెట్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రష్ క్వశ్చన్ ఫ్లిట్ ఇంకో క్వశ్చన్ పక్కన ఎవరు మీ వైఫేనా సో మరి ఆన్సర్ ఇవ్వండి ఇప్పుడు పక్కన వైఫ్ ఉన్నారు అందుకే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు చెప్పండి పర్లేదు మా వైఫే క్రష్ వైఫేనా మరి ఏం అంతసేపు ఆలోచించారు అలాగే నార్మల్ నార్మలా ఓకే మరి మీ వైఫ్ కోసం ఏమైనా చెప్పండి మళ్ళీ ఆలోచిస్తున్నారు అది ఏ నువ్వు సడన్ గా టెల్ సంథింగ్ అబౌట్ యువర్ వైఫ్ నా వైఫ్ అంటే నాకు చాలా లవ్ చేస్తుంది నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం మరి మీరు చేయట్లేదా నేను చేస్తున్నాను కదా 9 ఇయర్స్ లవ్ నెక్స్ట్ మ్యారేజ్ కూడా అయిపోయింది ఓకే సో కంగ్రాట్స్ ఫర్ మ్యామ్ యువర్ క్వశ్చన్ హావ్ యు ఎవర్ ఫెల్ట్ జెలస్ ఓకే హావ్ యు ఎవర్ ఫెల్ట్ జెలస్ yes అంటున్నారు ఇక్కడ ప్లీజ్ చెప్పండి ఎప్పుడైనా జెలస్ ఫీల్ అయ్యారా అబౌట్ వాట్ అబౌట్ ఆన్ యువర్ హస్బెండ్ ఎవరైనా చూస్తే జెల్లస్ ఫీల్ అవుతారు కదా అంటే మీ హస్బెండ్ ఎవరినైనా చూస్తేనా ఎవరైనా మీ హస్బెండ్ చూస్తేనా రెండు రెండునా జరిగాయి అలాగా లేదు బట్ యు ఫీల్ జెల్లస్ ఆ మాత్రం ఉండాలి మరి గర్ల్ కదా అండ్ యువర్ క్వశ్చన్ మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని చీట్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు కరెక్ట్ క్వశ్చన్ వచ్చింది మరి మీరు చెప్పండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఎందుకని ఏ టెన్షన్స్ ఉండవు అంటే వదిలించుకుందామన్నా హ్యాపీగా ఉంటది నో మోర్ టెన్షన్స్ ఓకే మరి ఎప్పుడైనా ఫేస్ చేశారా అలాంటివి బోతా చాలా చాలా అంటే ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి 10 మెంబర్స్ 10 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు ఓకే అందర్ని యాక్సెప్ట్ చేశారా మరి ఎంత మంది మిమ్మల్ని చీట్ చేశారు 10 మెంబర్స్ 10 మెంబర్స్ చీట్ చేశారా దట్స్ సో ఫన్నీ అండ్ యువర్ క్వశ్చన్ మీ పేరెంట్స్ కి మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా చెప్పాలి ఇప్పుడు మరి మీ పేరెంట్స్ కి మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా ఇప్పుడు చెప్పలేదు చెప్పను కూడా ఓకే అసలు ఏమీ చెప్పలేదా మీ పేరెంట్స్ ఇంతవరకు నిజాలే చెప్తూ ఉంటారా అన్ని విషయాల్లో అన్ని విషయాలు నిజాలే చెప్తారంట మరి ఇంకెవరికి మీరు అబద్ధం అనేది చెప్పలేదా పేరెంట్స్ కి చెప్పను ఎప్పుడు కూడా మరి పేరెంట్స్ కి కాదు మీ ఫ్రెండ్స్ కి అయినా లేదా మీ కొలీగ్స్ కి కూడా చెప్పను చెప్పను బా నిజాయితీ పరుడు అనుకుంటాను అయితే సో ఇక్కడ మనతో పాటు ఇక్కడ మంచి బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారండి సో వీళ్ళని అడుగుదాం ఓకే యువర్ నేమ్ బిందు బిందు ఓకే దీప్తి దీప్తి బిందు దీప్తి ఇద్దరు బాగున్నారు మరి చిట్స్ తీసుకోండి సో ఓకే సో యువర్ క్వశ్చన్ హ్యావ్ యూ ఎవర్ లైట్ టు యువర్ పేరెంట్స్ హ్యావ్ యూ ఎవర్ లైట్ యువర్ పేరెంట్స్ ఎస్ ఎస్ ఏ విషయంలో ఎప్పుడు అంటే లై చేయాల్సిన అవసరం లేదు కానీ భయం వేస్తుంది కదా కాలేజ్కి వెళ్ళినప్పుడు మూవీకి వెళ్ళాలని చెప్పాలంటే బంక్ కొట్టినప్పుడు బంక్ కొట్టినప్పుడు సో అంతే అంటే ఏం తెలీదు కానీ ఇంటికి వెళ్ళక చెప్పేస్తాం వెళ్ళామమ్మ అని చెప్పి మరి ఇంకే విషయాల్లో మీ పేరెంట్స్కి అబద్ధం చెప్పరా చాలా రేర్ ఎందుకంటే ప్రతిదానికి ఒప్పుకుంటారు కదా అందుకే ఏం చెప్పలేదు ఓకే మరి మీ క్వశ్చన్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రష్ ఓకే మీ ఫేవరెట్ క్రష్ ఎవరు విజయ్ దేవరకొండ అంట మరి ఎందుకని విజయ్ దేవరకొండ ఏమో నచ్చుతాడు అంతే హ్యాండ్సమ్గా ఉంటాడు కదా మరి ఇంకెవరు ఇష్టం లేదా హీరోస్లో అల్లు అర్జున్ ఇష్టం ఓకే మరి హీరోస్లో అయితే ఓకే మరి రియల్ లైఫ్లో మీ ఫేవరెట్ క్రష్ ఎవరు లైఫ్లో అయితే ఎవరు లేరు సినిమాటిక్గా బాగుంటారు కానీ రియల్ లైఫ్లో అంత ఎవరు అనిపించలేదు అవునా ఎందుకు అలా అనిపించింది మీకు ఏమో మరి వాళ్ళైతే కరెక్ట్ పర్సన్ ఇంకా తగలలేదు అంటారు అంతేనా అయి ఉండొచ్చు ఓకే థ్యాంక్ యూ హలో మీ నేమ్ యువర్ నేమ్ త్రినాథ్ ఓకే త్రినాథ్ ఇప్పుడు నా దగ్గర కొన్ని చిట్స్ ఉన్నాయి సో ఇందులో ఒక చిట్ సెలెక్ట్ చేసుకో ఓపెన్ చేయి హ్యావ్ యు ఎవర్ లెఫ్ట్ యువర్ హ్యావ్ యు ఎవర్ ఫెల్ జెల్లస్ ఎప్పుడైనా జెల్లస్గా ఫీల్ అయ్యావు ఎవరినైనా చూసి యా అయ్యా అయ్యా ఎవరిని చూసి ఎవరిని చూసి అంటే ఫ్రెండ్స్ని చూసాక సార్ ఫ్రెండ్స్ని చూసి మరి ఏ విషయంలో జెల్లస్ ఫీల్ అయ్యావు
వాళ్ళందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళిపోతే ఒక్కని ఇంటి దగ్గర ఉండిపోతే నేను ఆ టైంలో జెలస్ ఫీల్ అయ్యా. అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసి నువ్వు మాత్రం ఏంటి సింగలా? సింగల్ సింగల్ ఓకే. సో మరి ఆ టైంలో మళ్ళీ ఎలా అనిపిస్తుంది వాళ్ళు చూసి? నాకు ఉంటే బాగుంది కదా అని చెప్పి జెలస్ ఫీల్ అవుతా. నెక్స్ట్ ఇంకా ఇంకా ఏ విషయంలో అయినా జెలస్ ఫీల్ అయ్యావా? మా అన్నయ్య కొత్త బండి తీసుకున్నప్పుడు నాకు కూడా ఒక సైకిల్ కానీ ఏదైనా తీసుకోమంటే తీసుకోకపోతే మా అన్నయ్య చూసి జెలస్ పడతా, జెలస్ ఫీల్ అవుతా. అన్నయ్య మీద కూడా జెలస్ ఫీల్ అవుతాం, మొత్తం కవర్ చేసేసావు. అయితే మరి ఇంకా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా జెలస్ ఫీల్ అయ్యి? అంటే ఒక కపుల్ని చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? కపుల్ని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు అంటున్నా కదా ఒక సింగిల్ అని చెప్పేసి, మరి ఒక కపుల్ని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాం, వాళ్ళకే ఉన్నారు మనకి ఎందుకు లేరు. ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాడంట? ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో మీ నేమ్? హలో రాజేష్. అనిల్. ఓకే రాజేష్, ఇప్పుడు నా దగ్గర కొన్ని చిట్స్ ఉన్నాయి, ఒక చిట్ తీసుకోండి. అండ్ అనిల్ టేక్ దిస్ చిట్ అండ్ ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓకే మరి మీ క్వశ్చన్. Have you ever lied to your parents? Yes. Have you ever lied to your parents? Your parents ki epudaina abaddham cheppara? Chaala saarlu. Chaala saarlu cheppadanta. Mari enti edano oka example cheppandi. Example ante money vishayalu ekko. Money vishayalu enti? Money teesavado? Money kosam edaina appudu exam undi money kavalani ala. Mari inka inke vishayallo? Plus love matter lo. Love matter lo. Okay. Bas ante. Antena? సో మరి ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి, అంతసేపు చూస్తున్నారు, ఏముంది క్వశ్చన్? లేదండి చదువుతున్నాను. హౌ డు యు రియాక్ట్ అన్నమాట. yes, how do you react when your girlfriend cheats on you? ఓకే మరి ఎలా ఫీల్ అవుతారు? ఎవరు లేరు, రియాక్ట్ అవసరం లేదు. నిజమే చెప్పాను. కొన్ని గర్ల్ ఫ్రెండ్ లేకపోవచ్చు, గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎప్పుడైనా మీకు చీట్ చేశారా? చీటింగ్ అంటే ఎంతవరకు నాకు అలాంటిది ఏమి రాలేదు. అబద్ధం అంటే చెప్పాను, ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు పార్టీ చేసినప్పుడు చెప్పు ఉంటాను. హలో మీ నేమ్? హలో యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కార్తీక్. మై నేమ్ ఇస్ ఇషాన్. జస్విన్. ఓకే ఇప్పుడు నా దగ్గర కొన్ని చిట్స్ ఉన్నాయి, ఓకేనా? సో వి తీసుకోండి ఒక్కొక్క చిట్. ఓకే చిట్స్ చూసారా, ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ నేనుండే స్టార్ట్ చేద్దాం. ఏంటి బర్త్డే స్పెషల్గా ఉన్నాం? పందా. ఓకే మీ నేమ్? విశాల్. విశాల్. హ్యావ్ యు ఎవర్ లైడ్ టు యువర్ పేరెంట్స్? ఓకే హ్యావ్ యు ఎవర్ లైడ్ టు యువర్ పేరెంట్స్? yes. మరి ఏ విషయంలో? బయటకు వచ్చినట్టు ఇది ఇప్పుడు వచ్చిందా? ఇదే ఒక లై అయితే ఓకే. మరి ఇప్పుడు మీరు చెప్పండి. హౌ డు యు రియాక్ట్ వెన్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ చీట్స్ ఆన్ యు? ఓకే కరెక్ట్ క్వశ్చన్. సో మరి ఎలా రియాక్ట్ అవుతారు మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని చీట్ చేస్తే? ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేను. నేను చెప్పలేరా? ఏం అసలు చెప్పలేను. చెప్పలేరు అంటే ఏంటి, గర్ల్ ఫ్రెండ్ లేదా లేకపోతే చెప్పడం ఇష్టం లేదా? ఆల్రెడీ ఫేస్ అయ్యాను కాబట్టి చెప్పలేను కొన్ని. నేను అందుకే అడుగుతున్నాం యాక్చువల్లీ. చెప్పలేను ఇలాంటి. చీట్ చేసిందా మీ గర్ల్ ఫ్రెండ్? చీట్ చేసిందని చెప్పలేను. మంచి అమ్మాయి, చీట్ అయితే చేయలేదు కానీ వదిలేసింది అంతే. అవునా? ఒకవేళ కనుక చీట్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? తన విషయం, నేనేం చేయలేను. ఇంకా బ్రేకప్ చెప్పినా చీట్ చేసిన రెండో ఒకటే కదా. సో నేను నా రియాక్షన్ నా దగ్గర తను పట్టించుకోదు, ఇంకా నేను ఏం చేసినా వేస్ట్ కదా అది. సో నేను ఇంకేం చెప్పలేను. సో మీరు చెప్తుంది ఏంటంటే బ్రేకప్ అయినట్టుంది అంతేనా? ఆల్రెడీ. ఓకే. హలో మీ నేమ్? మిచల్ నాయుడు. ఓకే మీ నేమ్? ప్రసాద్. ఓకే ఇప్పుడు నా దగ్గర కొన్ని చిట్స్ ఉన్నాయి, ఓకేనా? తీసుకోండి. ఓకే సో ఓపెన్ చేయండి. మీరు చూసారు కదా ఏమున్నది అందులో? ఎప్పుడైనా జెలస్ గా ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా జెలస్ గా ఫీల్ అయ్యారా మీరు? చాలా సార్లు. చాలా సార్లు? ఏ విషయాల్లో? ఫ్రస్ట్రేషన్, జాబ్ లేకపోవడం, గర్ల్ ఫ్రెండ్ లేదని. ఏంటి సింగలా మీరు? యా సింగల్. మరి కపుల్ ని చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏ మనకి గర్ల్ ఫ్రెండ్ లేదు కదా అని. ఇంకా ఏ విషయాల్లో అయినా జెలస్ ఫీల్ అయ్యారా? లేదా. ఓకే ఓన్లీ జాబ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. ఓకే సో నౌ మీ క్వశ్చన్. మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని చీట్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు చెప్పండి, మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఎప్పుడైనా చీట్ చేసిందా? లేదు.
లేదా నాకు అవకాశం రాలేదు అవకాశం రాలేదు ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ కనుక చీట్ చేస్తే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు లైట్ తీసుకుంటాం లైఫ్ మీద ఫోకస్ చేసుకుంటాం ఓకే సో అంతేనా అసలు మీరు ఏం రియాక్ట్ ఏమీ అవ్వరా లేదు అంటే మీ గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తారా లేకపోతే ఏంటి హలో హాయ్ మై నేమ్ ఇస్ తేజేశ్వరరావు మ్యామ్ ఓకే మీ నేమ్ మై నేమ్ ఇస్ వెంకటేష్ ఓకే ఇప్పుడు నా దగ్గర కొన్ని చిట్స్ ఉన్నాయి సో మీరు ఈ చిట్స్లోని వన్ చిట్ తీయండి హ్యావ్ యూ ఎవర్ లైట్ యువర్ పేరెంట్స్ ఓకే ఎప్పుడైనా మీ పేరెంట్స్కి అబద్ధం చెప్పారా చాలాసార్లు ఓకే చాలా విషయాలు చెప్పారు విషయాలు అంటే పలానా ప్లేస్లో ఉన్నామంటే పలానా ప్లేస్లో అని చెప్పేసి చెప్తున్నాం అబద్ధం ఎలాంటి ప్లేసెస్లో ఉంటారు ఏ ప్లేసెస్ అని చెప్తారు ఇంకో చిట్ తీయండి అయితే మీరు ఏమొచ్చింది మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని చీట్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ వచ్చిందండి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి కరెక్ట్గా మీరు కూడా అడిగారు అయితే నేను కూల్గా ఉంటాను ఒక విషయం చెప్పాలంటే ఇదంటే ఈ రోజుల్లో కామన్ అయిపోయింది చాలా మంది విషయాల్లో చూస్తున్నా ఏంటి కామన్ అయిపోయింది ఇలా చీట్ చేయడం అనేది అంటే సక్సెస్ అనేది తక్కువ మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అదే చెప్తున్నాను కూడా అంటే ముందుగా జాగ్రత్త అనమాట అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకున్నారు తెలుసుకోవాలి కదా ముందు ఏంటి కరెక్టా తెలుసుకుంటారు ఒకవేళ నిజంగా చీట్ చేసింది మీ గర్ల్ ఫ్రెండ్ అనిపిస్తే ఏం చేస్తారు గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తారా లైట్ తీసుకుంటాను ఎవరు లైఫ్ వాళ్ళది అనమాట ఎవరు హ్యాపీనెస్ వాళ్ళది ఓకే మరి ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి లైట్ తీసుకుంటాను మ్యామ్ ఇప్పుడు ప్రెజెంట్ రోజుల్లో కామన్ అయిపోతుంది ఇది లైట్ తీసుకోవడం మంచిది మొత్తానికి లైట్ తీసుకుంటారు ఓకే నేనైతే మాత్రం లైట్ తీసుకున్నాను కూడా అందుకే ఓకే విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాను అది ఓకే ఫైన్ మ్యామ్ యువర్ నేమ్ వైశాలి వైశాలి యువర్ నేమ్ సార్ విక్కి ఓకే సో హావ్ సమ్ చిట్స్ పిక్ వన్ ఆఫ్ దెం ఓకే సో యువర్ క్వశ్చన్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రష్ yes హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రష్ ఓకే ఫైన్ ఇన్ కాలేజ్ లైఫ్ ఆర్ స్కూల్ లైఫ్ ఎనీథింగ్ యువర్ ఫేవరెట్ మై ఫేవరెట్ క్రష్ యా అవినాష్ అవినాష్ ఓకే స్కూల్ మేట్ యా కాలేజ్ మేట్ స్కూల్ మేట్ స్కూల్ మేట్ ఓకే అండ్ యువర్ క్వశ్చన్ హౌ డు యు రియాక్ట్ వెన్ యువర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చీట్స్ ఆన్ యు yes నౌ యు టెల్ హౌ యు రియాక్ట్ వెరీ యాంగ్రీ వెరీ యాంగ్రీ హౌ యు విల్ షో హౌ యు విల్ షో What you will feel if your girlfriend cheats on you? Would you leave your girlfriend? Yeah, yeah. Yes. Yes. Okay. So did you experience that? No. No? No. Okay, fine. చూసారు కదండి ఇది ఈ రోజు మన ఫన్నీ టాక్ మళ్ళీ ఇలాంటి ఫన్నీ క్వశ్చన్స్ తోటే మీ ముందు ఉండదు నీలిమ అంతవరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్